సినిమాలు చేస్తున్నారు అంటే స్టార్టింగ్ లో మీరు డైరెక్టర్ గా ఉన్నారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు తర్వాత యాక్టర్ గా టర్న్ అయ్యారు ఎందుకు సార్ అందుకే ఇప్పుడు మీకు మీతో మాట్లాడుతున్నాను. ఆఫ్ కోర్స్ సార్ మీ కాదు డైరెక్టర్ గా ఉన్నా ఏమంటే మేము మీతో మాట్లాడతాం. అనేది లేదు అలా కాదు ఏమంటే డైరెక్టర్స్ అంటే నా ఎస్పెషలీ నాకేమంటే నాకు ఏదో ఒక చాలా ఏమో ఒక హాంట్ చేస్తేనే ఆ ఫిలిం ని చేయాలి అని నాకు ఫీల్ వస్తుంది. సింపుల్ సబ్జెక్ట్ అని నాకేమో నా టేస్ట్ కాదు అది. అందుకని నేను ఒక వేరే టైప్ ఫిలిం చేయాలి అంటే నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై గాడ్స్ గ్రేస్ ఏమంటే చాలా మంది డైరెక్టర్స్ వచ్చి స్టోరీస్ చెప్తారు ఆ ఫిలిం అలాంటి ఫిలిం నా ఐడియా రాదు. But I really enjoy that commercial kinds of films, family oriented films, love stories, horror movies, idanni. But evaru vaste act chesi cheyalanipistundi alantidi na akkada na emaina idi satisfaction chesukuntanu act chesi vichitranga oka emaru idea vaste chaala naaku excite aithe appudu nen direction chestanu. Mee cinemaki sambandhinchi one word టైటిల్ గానీ లేదా వన్ లెటర్ టైటిల్ గానీ పెడుతూ ఉండేవారు ఇప్పుడు అది దానికి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టున్నారు ఎందుకు సార్? కాదు ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు యూత్స్ వస్తారు కదా ఫిలిం చేయాలి అని. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంది చాలా మంది ఏమి డిజిటలీ ఒక రెవల్యూషన్ అయింది చాలా మంది ఐఫోన్ లోనే మొబైల్ లోనే ఫిలిం చేసే ఒక ఇది వచ్చేసింది మొబైల్ లోనే ఎడిటింగ్ చేయొచ్చు అలాంటి ఒక పరిస్థితి. అప్పుడు అలాగే కొంచెం ఏమంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉండే టైంలో మీరు ఒక కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఏమో ఒకటి ఇది చేయాలా అంటే నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏమంటే మనకి బడ్జెట్ లేదు పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఈవెన్ టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది అట్రాక్ట్ చేసేదానికి ఒక పోస్టర్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇలాగే ఎక్కువ దాని మీద వర్క్ చేసి అప్పుడు అలాంటి ఏ ఉపేంద్ర ఆయుష్ అని ఒక అసలు ఒక టైంలో ఏ అంటే యాపిల్ మానేసి ఏ అంటే ఉపేంద్ర అనే గుర్తొచ్చేది సార్. అప్పుడు ఓం అని ఫిలిం అలాగే అయింది ఏమంటే లక్కీగా దాంట్లో శివరాజ్ కుమార్ డాక్టర్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ అలాంటిది దొరికింది అది పెద్ద ఇది అయింది. అండ్ ఇప్పుడు కబ్జా అని ఒక మూవీ చేస్తున్నట్టున్నారు సార్ అది ఒక అంటే ప్యాన్ ఇండియా లెవెల్ మూవీ అని అనుకోవాలా అండ్ అందులో విలన్స్ కూడా ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నట్టున్నారు ఏంటి సార్ మూవీకి సంబంధించి డీటెయిల్స్? అవునవును అది కొంచెం ఏమంటే ఒక రెట్రో కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది ఒక 70s 80s లో జరిగే ఒక సబ్జెక్ట్ ని పెట్టుకొని ఒక మేకింగ్ లో కొంచెం చాలా అద్భుతంగా చేస్తున్నారు. అది ఒక 6-7 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసి ఒక వేరే వేరే లాంగ్వేజ్ నుంచి ఆర్టిస్ట్ ని పిలుచుకోవచ్చి అలా చేస్తున్నారు. ఏంటి సార్ పాన్ ఇండియా మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా అంటే ఎప్పుడు ఒక మంచి ఫిలిం ఒక మంచి సబ్జెక్ట్ ఉండే ఫిలిం ఎప్పుడు పాన్ ఇండియానే. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక ఎక్స్ట్రాండరీ సబ్జెక్ట్ ఈ లాంగ్వేజ్ లో వస్తే ఐదర్ రీమేక్ అవుతుంది లేదంటే డబ్ అవుతుంది లేదంటే స్టోరీ రీడ్ తీసుకొని అక్కడ హీరోస్ చేస్తారు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రీమేక్ కాకుండా డైరెక్ట్ గా ఒక హీరోని పెట్టుకొని ఒక లావిష్ గా ఒక మేకింగ్ లో ఎక్స్ట్రాండరీ చూపించి ఒక మంచి సబ్జెక్ట్ లైక్ కేజీఎఫ్ ఎలా చేశారో అలాంటిది ఆల్ ఓవర్ ఇండియా ఒకేసారి రిలీజ్ చేసేది అలా ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు సార్ ఓంకారంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయ్యారు ఆ రోజులన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్ గా ఇప్పుడు ఒక ఒక డ్రీమ్ లాగా ఉంది అది. అక్కడ వచ్చి నేను ఫిలిం చేశాను అక్కడ అన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేశాను డైరెక్ట్ చేశాను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అది. అండ్ వేరే డైరెక్టర్ సినిమాలు మీరు యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి సో అలా మీకు ఏ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం? చాలా మంది డైరెక్టర్స్ ఇష్టం అక్కడ రాజమౌళి గారు అంటే ఇష్టము మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు అంటే చాలా ఇష్టం నాకు ఆయన ఆయనతో వర్క్ చేసే ఒక ఇది దొరికింది నాకు ఛాన్స్ దొరికింది రియలీ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్.